కావ్యను తప్పుడు మనిషి అంటున్నా అనామిక చెంప పగలగొట్టి నిజం బయట పెట్టిన స్వప్న. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్యను తప్పుడు మనిషి అని అనామిక అనడమేంటి? మరి స్వప్న ఏ నిజాన్ని బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక వెళ్లి దాని లక్ష్మితో చెప్పడంతో దాని లక్ష్మి వెంటనే ఇంటందరి ముందు పంచాయతీ పెట్టేసింది. నా కొడుక్కి నా కోడలికి ఇక్కడ ఎటువంటి హక్కులు లేవా? అసలు నా కోడలు ఈ ఇంటి కోడలే కాదా? కావ్యకున్న హక్కులు నా కూతురు నా కోడలికి లేవా అంటూ మొదలు పెడుతుంది. అసలు నీకేం కావాలో చెప్పు, వీధి కుళాయిని తెచ్చి ఇంట్లో పెట్టకు అంటుంది అపర్ణ. ఏం కావాలా? ఆవిడ గారు ఆఫీస్ కి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తారు? ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా సరే ఎవరు చూస్తారు అని చెప్పేసి అంటుంది. అలా అనేసరికి ఇక వెంటనే అపర్ణ అయితే ఇప్పుడు ఎవరికేం కావాలట, అలా తీర్చాలి అనే దానికి నీ దగ్గర సొల్యూషన్ ఏంటట అని అనగానే ఈలోపు స్వప్న అదేంటి అలా మాట్లాడతారు, అందుకోసమనే కదా నా దగ్గర 2 లక్షలు పెట్టి వెళ్ళింది కావ్య. అలా పెట్టి వెళ్ళినందుకు దాని మీద దొంగతనం నేరం మోపారు, మరి ఇంకేంటి ఇప్పుడు ఇలా గింజుకుంటున్నారు అని అంటుంది. అవునవును, గింజుకోవడానికే కోడల్ని గుంజుకుని మరీ వచ్చింది అని అపర్ణ అంటుంది. చూడక్క నాకు ఇదంతా అనవసరం, పెత్తనం అనేది దుగ్గిరాల వాళ్ళింట్లో కేవలం పెద్ద కోడలు చేతిలోనే ఉంటుందా ఏంటి అంటే, అవును అది నిజమే ధాన్యలక్ష్మి, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, మా అత్తగారి చేతిలో ఉంది, ఆ తర్వాత నా చేతికి వచ్చింది, నేను ఇంటి పెద్ద కోడలి అపర్ణ చేతికిచ్చాను, అపర్ణ అది కావ్య చేతికిచ్చింది, ఇదే జరుగుతుంది అంటే, కాదు కావ్య ఆఫీస్ కి వెళ్తోంది కాబట్టి పెత్తనం నా కోడల చేతికి రావాలి, పెత్తనం తాడాలు నా కోడల చేతికి ఇవ్వాలి అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వన్నట్టుగా ఇక్కడ జరగదు, అలా జరుగుతుంది అని చెప్పి నువ్వనుకోవటం చాలా చాలా తప్పు, ఎందుకంటే నేను ఇంటి పెద్ద కోడలిగా నిర్ణయం తీసుకుని శాసనం చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు బాధపడతావు అని చెప్పి అంటుంది. ఈలోపు స్వప్న రగులుకుంటుంది, అసలు ఇంతకు ఏంటి మీ బాధ, ఇదిగో కొత్తగా వచ్చిన కాకి ఎగిరెగిరి పడుతోంది పెత్తనం కోసం, ఆ కాకిని పట్టుకుని ఈ అత్తగారు వచ్చింది, మా అత్త దగ్గర క్లాసులు తీసుకుంటూ ఆ క్లాసులకి పరిణామంగా కావ్య మీద నింద మోపారు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి స్వప్న ధాన్యలక్ష్మి మీదకి వెళ్ళిపోతుంది. ఈలోపు కావ్య వచ్చి స్వప్న నాపి అక్క అనవసరంగా గొడవ ఎందుకు, కామ్గా ఊరుకో అని చెప్పి అంటుంది. ఇలా మొత్తానికైతే అంతా జరిగిన తర్వాత అపర్ణ అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ధాన్యలక్ష్మిని అడిగేసరికి వెంటనే ఇక ధాన్యలక్ష్మి ఏం జరగాలి అక్క, ఏం జరగాలి చెప్పు, కళ్యాణ్ అనామికను బయటకు తీసుకెళ్తాను అన్నాడట. సరే పదండి అందట, కార్స్ అవి కావ్య ఉదయం దగ్గరనే తీసుకొస్తాను అన్నాడట. అనగానే అవును కార్స్ కావ్య ఉదయం దగ్గర ఉన్నాయి అని చెప్పని అన్నాడు. అలా ఎందుకు అన్నాడో నీ కొడుకును అడుగు అని చెప్పని అంటే, అసలు కావ్య దగ్గర ఉండడం ఏంటి, ప్రతిదీ కావ్య నెల అడుక్కోవాలా మేము అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. దానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు, వాడు వాడిని అడుగు అనగానే ఏంటి కళ్యాణ్ చెప్పు అని చెప్పి అంటే, అవునమ్మా నాకెంటూ ఏ ఖర్చులు ఉండవు కదా అని పెద్దమ్మ దగ్గర పెట్టి కార్డ్స్ అన్ని లాకర్ లో పెట్టించాను, లాకర్ కీస్ ఇప్పుడు కావ్యోధన్ దగ్గర ఉన్నాయి కాబట్టి కావ్యోధన్ అడిగి తీసుకురావాలన్నాను, అంతేనా ఇంకేమన్నా ఉందా అని చెప్పని అనేసరికి అది జరిగింది. నిజానిజాలు తెలుసుకోవడం, జరిగింది ఏంటో పూర్తిగా వివరంగా తెలుసుకోవడం మనకు అసలు అలవాటే లేనట్టుంది, ఎప్పుడెప్పుడు గొడవ పడదామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఇదే పరిస్థితి అని అంటూ ఉండి, కళ్యాణ్ మీ ఆవిడ చెయ్యి నువ్వు పట్టుకుని వెళ్ళు, మీ అమ్మ చేతికి వదలకు అని చెప్పి అంటూ ఉంటే ప్రకాశం వచ్చి, చూడవే నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని లేనిపోని గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా, మీ పుట్టింటికి బస్ ఎక్కించి పంపిస్తా, దానికి ఛార్జీలు కూడా ఇవ్వవసరం లేదు అని చెప్పి అంటాడు. ఇక ధాన్యలక్ష్మి సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అనామికను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఎవరి భార్యలను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రాజ్ చేయి పట్టుకుని కావ్య వెళ్ళిపోతుంది. రుద్రాణి నుంచొని నా చెయ్యి పట్టుకోవడానికి నా భర్త ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు అని బాధపడుతుంది. ఇక వీళ్ళందరూ ఆఫీస్ కి వెళ్తారు. ఆఫీస్ లో కావ్య వాళ్ళ భావం తీసుకురావడంతో రాజ్ అయితే ఉడికిపోతూ ఉంటాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి కావ్య వాళ్ళ బావ కలిసి బయట కనిపిస్తారు అనామికకి. అలా కనిపించేసరికి కళ్యాణ్ కి చెప్పకుండా అనామిక వాళ్ళిద్దరిని వీడియో తీస్తుంది. పక్కన రాజుండడు, కేవలం కావ్య వాళ్ళ బావ మాత్రమే ఉంటారు. చాలా నవ్వుతూ దగ్గరగా మాట్లాడుకుంటూ ఉండడాన్ని చూసిన అనామిక నిదానంగా తన ఫోన్ లో అదంతా కూడా వీడియో షూట్ చేస్తుంది. అది పట్టుకుని ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చినటువంటి అనామిక, చూడండి చూడండి అందరూ రండి, టీవీలో పెట్టి మరీ చూపిస్తారు, ఆవిడ గారి వింత కథ, అసలు సిసలైన కథ,
అసలు స్వరూపం అనేది బయటకు వచ్చింది అంటూ ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇందిరాదేవి అంటే, ఇంకెవరి గురించి అమ్మమ్మ గారు, మీకు ఇష్టమైన మీ ప్రియమైన మీ కావ్య మనవరాలి గురించి అని చెప్పి అంటుంది. కావ్య గురించా? కావ్య గురించి ఒక్కళ్ళు కూడా వేరెత్తి చూపించే పరిస్థితుల్లో కావ్య ఉండదు అని చెప్పి అంటుంది. అవునా, మీరే చూద్దరు గాని అంటూ ఉంటే ఏమైంది అనామిక అంటుంది ధాన్యలక్ష్మి. అయ్యో ఆగండి, చూద్దరు గాని అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే అనామిక తన ఫోన్ లో ఉన్నటువంటి వీడియోని టీవీలో ప్లే చేస్తుంది. అందరూ చూస్తారు. కావ్య ఎవరితోనో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఒక రకంగా చేతులతో ఇలా అంటూ అలా అంటూ ఇక నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇక తన చెంప మీద ఏదో ఉంటే ఇలా తుడిచి ఇదంతా కూడా చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఇంట్లో వాళ్ళంతా ఇదేంటి, కావ్య దగ్గర ఇలాంటి ప్రవర్తన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరతను అని చెప్పి అంటూ ఉంటే, అయిపోయిందా నీ కథా కమాయిషు, చెప్పాల్సింది చెప్పేశావా, చూపించాల్సింది చూపించేశావా, ఇంతకీ అది మా కావ్య చేస్తున్న తప్పు అంటావు అంతేనా? పరిచయం లేని వ్యక్తితో పోని, కావ్యకు మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తితో చాలా చనువుగా ఉంది అంటావు అంతే కదా అని అంటుంది స్వప్న. అప్పుడే రాజు కళ్యాణ్ అందరూ కూడా ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఎదురుగా ప్లే అవుతున్న వీడియోని చూసి కావ్య ఇలా చేయటం ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టే వీళ్ళు అనుకుంటారని చెప్పి, చూసారా చూసారా అని అనామిక మొదలు పెడుతుంది. హలో, నువ్వు ఆగు, కంగారు పడిపోకు, ముందు నా దగ్గర నుంచి నేను అడిగేదానికి సమాధానం చెప్పు, ఆ తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఇక స్వప్న. అయితే ఏం చెప్పాలి నీకు సమాధానం అంటే, బ్రహ్మముడి సీరియల్లో రాబోయేటటువంటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడటంతో పాటు వీడియోని లైక్ చేయటం అండ్ వీడియోని ఇతరులతో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అలా చేయటం ద్వారా మా వీడియోస్ ఇతరులకి చాలా ఈజీగా చేరువవుతాయి. సో ఇక సీరియల్లోకి వచ్చేద్దాం. ఒక ఇద్దరు అంటే ఆడ మగ అలా దగ్గరగా కనిపించారంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టే అంతే కదా, వాళ్ళిద్దరికి ఏదో ఒక రిలేషన్ ఉన్నట్టే కదా అని అంటే, అవును, ఒకరు చెప్పాల్సింది ఏముంది, కనబడుతోంది కదా వాళ్ళ మధ్య చనువు, భర్తని పక్కన పెట్టి ఎవరితోనో తిరుగుతోంది, అర్థమైన తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకి దుగ్గిరాల ఇంటి వారు పెత్తనం అప్పచెప్తారు అంటుంది. ఇంతకీ నీ బాధ పెత్తనం గురించా, లేకపోతే కావ్య ఎవరితో తిరుగుతోందో అనా, నువ్వు తిరగలేకపోతున్నావనా అంటే, చూడు స్వప్న అనవసరంగా నోరు జారకు అంటుంది ధాన్యలక్ష్మి. నీ కోడలు చేస్తోందేంటి నోరు జారటం కదా, అసలు వాడెవడో ఏంటో ఏమన్నా తెలుసా తనకి, పోని వాళ్ళిద్దరు అక్కడ ఏమన్నా తప్పుగా ఉన్నారా, తప్పుగా మాట్లాడుకుంటున్నారా, దూరం నుంచి ఒక వీడియో తీసి ఒక మాట మంతి లేని వీడియో తీసుకొచ్చి అందరికి చూపించి నా చెల్లెలు తప్పుడుది అని చెప్పి మాట్లాడేస్తే ఒప్పుకుంటానా అని అంటుంది స్వప్న. పోని నీకు తెలిస్తే నువ్వు చెప్పు ఎవరో అని చెప్పని అంటే, నువ్వెవరనుకుంటున్నావో చెప్పమ్మా, ఆ తర్వాత నేను చెప్తాను అంటూ ఉంటుంది అపర్ణ. అలా చూస్తూనే ఉంటుంది అపర్ణ. మాత్రం కావ్య తప్పు చేస్తుందని అస్సలు నమ్మదు. ఇక అలా అంటూ ఉంటే, ఎవరు నాకు తెలీదు కానీ చాలా చనువుగా ఉంది అందుకోసమే అనగానే, ఓకే ఏ కళ్యాణ్, రేపటి రోజున అనామిక ఏదో రోడ్డు మీద తనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతూ ఉంది, సడన్ గా వాళ్ళు తినేటప్పుడు ఇక్కడేదో అంటింది, చెప్తే వాళ్ళు ఎక్కడెక్కడో తుడుచుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాక తనే తుడిచింది, అది నేను చూశాను, తనకి అతనికి మధ్యన అక్రమ సంబంధం ఉంది అంటాను, ఒప్పుకుంటుందా, నువ్వు ఒప్పుకుంటావా, మా రాజు కాబట్టి అంత సైలెంట్ గా నుంచున్నాడు అని అని రాజుని రెచ్చగొడుతుంది స్వప్న. ఇక వెంటనే రాజ్, ఏంటనా మీకు ఇది, అసలు కావ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని మాట్లాడేసరికి, లేదు బావుగారు కనిపిస్తోంది కదా అని అంటూ ఉంటే, కనిపించిందల్లా నిజం కాదు అని అంటూ ఉంటాడు. కావ్య అలా నిలబడి చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్నటువంటి కావ్య వంక చూస్తూ, ఏమే మొద్దుదన, బావ వచ్చాడనే విషయం నాకు చెప్తే ఇదిగో ఇలాంటి వాళ్ళందరి నోర్లు నేను మోయించేసేదాన్ని కదా అంటే, ఉదయమే వచ్చాడక, సరేనని చెప్పి ఆఫీస్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి నేను ఇంటికి వద్దామని చెప్పని అనుకున్నా, ఈలోపు కార్ రిపేర్ వచ్చేసరికి మధ్యలో ఆగాం, ఆగినప్పుడే వాడికి ఐస్ క్రీమ్ ఇష్టం కదా అందుకని కొన్నాను, వాడు తింటూ నన్ను ఒకరినే తినమంటావా ఏంటి అని చెప్పి నన్ను కూడా తినమంటే ఇద్దరం కలిసి తిన్నాం అంతే, అందులో తప్పుగా అనుకోవాల్సింది ఏమీ లేదు కదక్క, దానికి ఈవిడ ఇంత పెద్ద వీడియో తీసి తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు పెట్టి పెద్ద రాద్ధాంతం చేస్తోంది అంటుంది ఇక కావ్య. విన్నావా వాడెవడో అర్థమైందా, మా మేనత్త కొడుకు, మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు, అసలు ఈ ఇంటికి కోడలు కాకపోతే కావ్య ఆ కోటీశ్వర్ల ఇంటికే కోడలయ్యేది, వాళ్ళ ఆస్తి విలువ ఎంతో తెలుసా, వాడికి కావ్య అంటే పిచ్చి, ఎంత ప్రేమ అంటే ఇది పెళ్లి చేసేసుకుంది అని అనుకోని రీతిలో దీనికి పెళ్ళైపోయిందని ఎవరిని పెళ్లి చేసుకోనని కంకణం కట్టు కూర్చున్నాడు, అంత ప్రాణం వాడికి.
అలాంటి వాడు ఇప్పుడు దాన్ని చూడ్డానికి వచ్చాడు. అయితే అలా అదేమి తప్పుగా ప్రవర్తించలేదే అని స్వప్న అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. నేను ఎవరితోనూ అని అంటూ ఉంటుంది. అక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఎవరితోనో ఏదో తప్పు చేసింది అని మాట్లాడేవంటే అర్థం. అక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే కూడా తప్పేనా? ఇప్పుడు రాజ్ ఎవరో అమ్మాయితో కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాడు అనుకో, దాన్ని కూడా నువ్వు తప్పు పట్టి మాట్లాడేస్తావా అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వప్న, సారీ అనామిక. ఈలోపు అపర్ణ వచ్చి, ఏంటి అయిపోయిందా నీ వీడియో ఉద్దాంతం అంతా అని చెప్పని అనేసరికి, అది కాదా అంటీ, అంటే అని అనగానే, నా కోడల్ని తప్పుడు దానిగా చూపించాలి అని చెప్పి నువ్వు వేసుకున్న ప్లాన్ రివర్స్ అయిపోయింది కదా. నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు అని నేను నమ్మిందే నిజమైంది కదా. ఇప్పుడు ఒప్పుకుంటావా, కావ్యకి క్షమాపణ చెప్పు అంటుంది అనామిక. అంటే ఆంటీ అది అంటూ ఉండేసరికి చెంప చిల్లర పగలు కొడుతుంది స్వప్న. ఏంటి ఇంకా ఎదురుస్తున్నావు, పెద్దవాళ్ళు చెప్పింది చెయ్యాలి కదా, వెడో కావ్యకి క్షమాపణ చెప్పు అంటుంది. ఇక ఒక్కసారిగా కావ్య దగ్గరికి వెళ్లి సారీ అక్క అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొత్తానికి కావ్యని తప్పుడు మనిషి అని ప్రూవ్ చేయాలనుకున్న అనామికకి ఊహించని విధంగా చెంప దెబ్బతో సమాధానం చెప్తుంది స్వప్న. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. కావ్య భావరాకతో బ్రహ్మముడి సీరియల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, రాజులో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి.